పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ, రెండు సార్లు శాసనసభ్యుడిగా రమేష్ బాబు గారు ఎన్నికయ్యారు, రెండు సార్లు కూడా తన వంతు తను నియోజకవర్గానికి రాష్ట్రానికి మేలు చేయాలని చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. రెండు వేల 2009-14 సమయంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అప్పుడు నేను సభాపతిగా ఉన్నప్పుడు కూడా రమేష్ బాబు గారితో నాకు పరిచయం. స్వార్థం లేకుండా ఆ ప్రాంతానికి ఏదైనా మంచి చేయాలనే తపనతోటి పనిచేసిన వ్యక్తి. సో మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కుటుంబ సభ్యుడిగా జనసేన పార్టీ విలువల్ని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన కృషి చేస్తారని, మీరందరూ కూడా అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినందుకు మరొక్కసారి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ ఇప్పుడు రమేష్ బాబు గారిని మాట్లాడమని కోరుతున్నాను. పెద్దలు పూజ్యులు, జనసేన అధినేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన పిల్లలకి మనకి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి తనకున్నటువంటి అత్యున్నతమైన దేశంలోనే బ్రహ్మాండంగా బతకగలిగిన ఫస్ట్ 10 మందిలో ఉండదగ్గ వ్యక్తి, మన జీవితాలను బాగు చేయటం కోసం నాణ్యమైన జీవితాన్ని వదులుకొని పేద ప్రజల జీవితాన్ని నేనున్నాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన మహాన్ వ్యక్తి. మన కోసం ఎవరు ఎన్ని అంటున్నా కూడా, ఎవరు ఎంత తిడుతున్నా కూడా ప్రజల కోసం అవి దీవెనలుగా భావించి తిరుగుతున్నటువంటి వ్యక్తి, పేద ప్రజల ఆశా జ్యోతి, ఈ రాష్ట్రాన్ని ఒక మంచి దారిలో పెట్టాలి, బడుగు బలహీన వర్గాలకి పేదవారికి అండగా ఉండాలి అని చెప్పి మన కోసం రాజకీయాల్లోకి వచ్చి మాట పడుతున్న వ్యక్తి. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో, పెద్దలు నాగన్న మోహన్ గారి నేతృత్వంలో పనిచేయటానికి ఈరోజు నేను జనసేన పార్టీలో చేరాను. మనందరం కూడా మన భావితరాల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం వారు పడుతున్న తపనకి, వారు చూపిస్తున్న శ్రద్ధకి వారితో కలిసి నడవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు మీతో కలిసి పనిచేసే ఒక చక్కటి అవకాశాన్ని కలగజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జీవితాంతం మీ ఆశయాల కోసం నేను కూడా మీకు తోడుగా నడుస్తానని చెప్పి మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నాలుగు రోజులు ఢిల్లీ పర్యటనలో కేంద్ర నాయకత్వం, పెద్దలందరినీ కూడా కలిసి అనేక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి ఈరోజు పంచకల రమేష్ బాబు గారి పార్టీలో స్వాగతించే కార్యక్రమం ఉంది కాబట్టి కొంచెం కుదించుకొని ఓ విధంగా చెప్పాలంటే ఈరోజు రావడం జరిగింది మంగళగిరికి. ప్రెసిడెంట్ గారికి ఇచ్చే ముందు ఒక మాట నేను చెప్పగలుగుతాను, ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా
మీరందరూ కూడా దానికి కష్టపడి పనిచేసే విధంగా రమేష్ బాబు గారి నాయకత్వంలో ఆ ప్రాంతంలో జనసేన పార్టీని ఇంకా బలపరచడం చేసేటట్టు మీరందరూ కృషి చేస్తారని మరొకసారి మీకు అభినందనలు తెలుపుతూ ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. విశాఖపట్నం కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ.